లాగ్ ఏడు బేస్ 105 ఎంత ఇచ్చాడు? లాగ్ 5 బేస్ 7 ఎంత ఇచ్చాడు? బి సపోజ్గా ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకోండి, రైట్? లాగ్ 7 బేస్ 105 ప్లస్ లాగ్ 5 ఆర్ మల్టిప్లై చేస్తున్నాను ఇంటూ లాగ్ 5 బేస్ 7 మల్టిప్లై చేస్తున్నాను. లాగ్ 7 బేస్ 105 ఇంటూ లాగ్ 5 బేస్ 7. సో లాగ్ A బేస్ B అంటే లాగ్ A బై లాగ్ B. లాగ్ A బై లాగ్ B. లాగ్ 5 బేస్ 7 అని అంటే లాగ్ 5 బై లాగ్ 7 ఎంతైంది? A ఇంటూ B. లాగ్ A క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఎంత? లాగ్ 5 బేస్ 105 దాన్ని ఏమన్నాము? A ఇంటూ B అన్నాము. లాగ్ 5 బేస్ 105 దాన్ని ఏమన్నాము? A ఇంటూ B. సార్ ఇది మనకు ఎక్కడైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడే ఛాన్స్ ఉంది. 105 బేస్ 35 A అండ్ B ఫామ్లో రాయమన్నాడు. 105 అనేది 35 మూళ్ళ 105. సో అక్కడ రాసి చూద్దాం. లాగ్ 105ని 35 ఇంటూ 3 బేస్ 35గా రాసుకుంటున్నాను. సో రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది చూద్దాము, రైట్? సో లాగ్ 105 బేస్ 35 మనకేమేమి ఇచ్చాడు ఇక్కడ చూద్దాము ఒక్కసారి. లాగ్ 7 బేస్ 105 ఇచ్చాడు, లాగ్ 5 బేస్ 7 ఇచ్చాడు. మనకు 7 5 బేస్లో వచ్చేటట్టు చూద్దాం. లాగ్ 105 బేస్ 35. సో దీన్ని మనము ఎలా రాసుకుందామంటే ఇలా రాసుకుంటే ఏమైనా వస్తుందా? లాగ్ 35 ఇంటూ 3. ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా మనము చూద్దాము. నా ఇక్కడ ఏమిచ్చాడు? 7 బేస్ 105 ఇచ్చాడు, ఓకే. లాగ్ 5 బేస్ 7 ఇచ్చాడు, నాకు లాగ్ 5 బేస్ 105 వచ్చింది. క్వశ్చన్లో ఏమన్నాడు? లాగ్ 105 బేస్ 35 అన్నాడు. 105ని నేను 35 ఇంటూ 3గా రాసుకుంటే నాకు 3 బేస్ 35 వచ్చింది. 35ని 5 అండ్ 7గా రాసుకుంటే 5 బేస్ 3 వస్తుంది నాకు. 5 బేస్ 3 వస్తుంది. సో కాబట్టి దీన్ని మనము లాగ్ 105 బేస్ 35 దీన్ని 1 బై లాగ్ 35 బేస్ 105గా రాస్తాను. ఇలా రాస్తే మనకు స్టెప్స్ తగ్గొచ్చు. ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే 35ని నేను 5 ఏళ్ల 35గా రాస్తే 5 బేస్ 105 నాకు ఇప్పుడే వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 బేస్ 105 అది కూడా నాకు వచ్చింది. సో కాబట్టి నేను లాగ్ A బేస్ B ని 1 బై లాగ్ B బేస్ A గా రాస్తాను. సో 35ని లాగ్ 5 బేస్ 105 దీన్ని లాగ్ 7 బేస్ 105గా రాసుకుంటున్నాను. లాగ్ 5 బేస్ 105 వాల్యూ ఎంత? AB. లాగ్ 7 బేస్ 105 వాల్యూ ఎంత? A. కాబట్టి ఆన్సర్ ఎంత? 1 బై A ఇంటూ 1 ప్లస్ B.